నమస్తే అండి ఈ లో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి డిస్కస్ చేస్తున్నాము అయితే యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి ఆల్రెడీ మనం యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు వస్తారు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రివర్గము దాని తర్వాత అటార్నీ జనరల్ ఇవన్నీ డిస్కస్ చేశాము అలాగే స్టేట్ ఎగ్ ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రివర్గము అడ్వకేట్ జనరల్ వస్తారు అయితే మనము ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసామంటే ప్రధాన ముందు రాష్ట్రపతి గురించి రాష్ట్రపతి ఆఫీస్ గురించి అంటే రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటాము ఎవరు ఓటేస్తారు రాష్ట్రపతి కావాలంటే కావాల్సిన అర్హతలు వీటి గురించి చర్చించుకున్నాము దాని తర్వాత ఉపరాష్ట్రపతి గారి గురించి గవర్నర్ గురించి కూడా చర్చించుకున్నాం దాని తర్వాత మనం రాష్ట్రపతి గవర్నర్ ఉండే అధికారాల గురించి చర్చ చర్చించుకున్నాము రకరకాల అధికారాలు ఉంటాయి వారికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్ జ్యుడిషియల్ పవర్స్ ఇవన్నీ చర్చించుకున్నాం ఇప్పుడు మనము పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ అంటే విచక్షణ అధికారాలతో ఆపేశాను ఇప్పుడు ఆపేసి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక ఆర్టికల్ గురించి చెప్పాను ఇప్పుడు బ్రీఫ్గా దాని మీద మనం ఒకసారి రీక్యాప్ లాగా చేసుకుని ముందుకు వెళ్దాము ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి సీఎంకి సంబంధించి మూడు ఆర్టికల్స్ ఉంటాయి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇక్కడికి వచ్చేసరికి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవె సెవెంటీ ఎయిట్ ఏమో ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినవి సీఎం ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినవి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఈ ఇవైతే మొత్తం సేమ్ ఉంటాయి అసలు ఉట్టి పేర్లు మార్పిడి తప్ప ఇంకేమీ మారదు అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది ఇక్కడ సీఎం ఉంటుంది ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటుంది ఇక్కడ గవర్నర్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సెవెంటీ ఎయిట్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఇక్కడ సీఎం ఉంటారు ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ గవర్నర్ ఇవి ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఉట్టి పేర్లు ఒకటే మారుతాయి ఇక్కడ మాత్రం మార్పు ఉంటుంది ఇక్కడ మార్పు ఏంటంటే ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రపతి వారి విధి విధానాలని చేసేటప్పుడు అంటే డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అలాగే గవర్నర్ వారి విధులని నిర్వహించేటప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కానీ సల ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రధానమంత్రి మంత్రివర్గం ఇచ్చే సలహాలు సూచనలు రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి అదే మీరు గవర్నర్ కేసు చూసుకుంటే గవర్నర్కి ప్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం ఇచ్చే సలహాలు సూచనలు పాటించవచ్చు పాటించ పాటించకపోయినా సరే అంటే వారు వారి విచక్షణ గవర్నర్ వారి విచక్షణ ద్వారా పాటించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కి ఇక్కడ ఉంటుంది అది ఒకటే తేడా అది తప్పించి మిగతా అన్నీ ఉంటాయి అయితే నేను సెవెంటీ ఫోర్ వన్ సిక్స్టీ త్రీ ఇంతకుముందే చెప్పాను కాబట్టి దాని తర్వాత మనం ముందుకెళ్ళి చర్చించుకోవాల్సింది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ గురించి సెవెంటీ ఫైవ్ బేసిక్గా ముందు మనకి ఏం చెప్తుందంటే ఒక మినిస్టర్ అవ్వాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుందంటే అసలు మినిస్టర్ని ఎవరు నియమిస్తారు అపాయింట్మెంట్ వారిని తీసేసే అధికారం ఇప్పుడు ఒక మినిస్టర్ని అపాయింట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది వారిని తీసేసే అధికారం ఎవరికి ఉంటుంది రిమూవల్ దాని తర్వాత వారికి వారు మినిస్టర్ లాగా పనిచేసినంతసేపు వారికి ఉండే కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే వారికి ఇచ్చే జీతం ఎంత వారు ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అవన్నీ కండిషన్స్ ఆఫ్ సర్వీస్లో వస్తాయి మొదటిది క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ సిటిజన్షిప్ ఉంటుంది ఇలాంటి ఏ రకమైన పోస్ట్కైనా ఖచ్చితంగా ఫస్ట్ చూసేది సిటిజన్షిప్ సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా రెండోది ఏంటి అంటే కనీసం ఇరవై ఐదేళ్ల వయసు దాటు ఉండాలి అబవ్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఇరవై ఐదేళ్ళు దాటు ఉండాలి ఇవి రెండు క్వాలిఫికేషన్లు వస్తాయి మరి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు వీరిని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు మరి తేడా ఏంటి ఆన్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకి ఒకరిని లాగా తీసుకుంటారు ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే ఒకరు మినిస్టర్ అవుతారు ప్రైమ్ మినిస్టర్ సలహా లేని ప్రైమ్ మినిస్టర్ సిఫారస్ లేని ఒక వ్యక్తిని మినిస్టర్ చేయడం వీలు కాదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే దాన్ని బట్టి ప్రైమ్ మినిస్టర్కి ఎంత అధికారం ఉంటుంది మంత్రివర్గం మీద అన్నది మనకు అర్థమవుతుంది రిమూవల్కి వచ్చేసరికి ఒక ఇండివిజువల్ మినిస్టర్ ఒకరే మినిస్టర్ ఉన్నారు ఈ మినిస్టర్ని తీసేయాలి అంటే తీసేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్కి మినిస్టర్ ఒక మినిస్టర్కి పడట్లేదు అట్లాంటి పరిస్థితులలో ఏం చేయాలి ఒక ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ లాగా పనిచేస్తేనే గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటుంది వాళ్ళలో ఏమన్నా విధి భేదాలు వస్తే ఫైనల్గా సఫర్ అయ్యేది గవర్నెన్స్ మనం ఆ రిస్క్ తీసుకోలేము అందుకని రాజ్యాంగం ఏమంటదంటే ఒక ఇండివిజువల్ మినిస్టర్ని తీసేసే అధికారము ప్రెసిడెంట్కి ఉంటుంది ప్రెసిడెంట్ ఎప్పుడైనా తీసేయొచ్చు అకారణంగా తీసేయొచ్చు ఏ విధి విధానం లేకుండా తీసేయొచ్చు ఏ ఇండివిజువల్ అయినా ప్రెసిడెంట్ డైరెక్ట్గా తీసే అధికారం ఉంటుంది కానీ అది ప్రైమ్ మినిస్టర్ సలహా మీద మాత్రమే చేయగలుగుతారు అంటే ప్రైమ్ మినిస్టర్ సలహా తీసుకోవాలి ఒక మినిస్టర్ని తీసేయాలంటే అని రాజ్యాంగంలో రాసలేదు కానీ రియాలిటీలో ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తారు ప్రెసిడెంట్ ఈ మినిస్టర్ని తీసేయండి అని అప్పుడు ప్రెసిడెంట్ తీసేస్తారు సో ఇండివిజువల్ మినిస్టర్ని ప్రెసిడెంట్ తీసేస్తారు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మంత్రిని తీసినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదు ప్రభుత్వం నడుస్తుంది మంత్రిని మాత్రమే తొలగిస్తున్నాం అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మొత్తం తీసేయాలంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం పడిపోతుందన్నమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మొత్తం తీసేయడం అంటే ఏంటిది ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేదని అర్థం ఆ మెజారిటీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి లోక్సభలో ప్రూవ్ చేసుకోవాలి సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసే అధికారం లోక్సభకు ఉంటుంది అందుకనే మనం ఏమంటామంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళందరూ కలిసికట్టుగా బాధ్యత వహించాలి లోక్సభకు ఒకవేళ వాళ్ళు బాధ్య వహించలేకపోతే లోక్సభకి వాళ్ళని వారిని తీసే అధికారం ఉంటుంది ఆ తీసే అధికారాన్నే మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటాము మీరు వినుంటారు ఇంతకుముందు నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలాసార్లు న్యూస్లో వచ్చింది మోడీ ప్రభుత్వం మీద కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగింది సో బేసిక్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసేస్తున్నాం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసేస్తున్నామంటే ప్రభుత్వాన్నే తీసేస్తున్నాం ఈ ప్రభుత్వం ఈ పార్టీకి పాలించే హక్కు లేదు అని చెప్పి తీసేస్తున్నాం సో ఈ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే ఒక మినిస్టర్ని తీసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది అదే మొత్తము మంత్రివర్గాన్ని ప్రైమ్ మినిస్టర్ని తీసేసే అధికారం లోక్సభకు ఉంటుంది అని చెప్తుంది కండిషన్స్ ఆఫ్ సర్వీస్కి వచ్చేసరికి మొదటి కండిషన్ ఆఫ్ సర్వీస్ ఏంటి అంటే వాళ్ళ జీతం ఈ సాలరీ ఎవరు ఫిక్స్ చేస్తారు శాలరీ ఫిక్స్ చేసేది పార్లమెంట్ రెండవది వచ్చేసి కండిషన్స్ ఆఫ్ సర్వీస్లో రెండవది వచ్చేసి ఒక వ్యక్తి మినిస్టర్ లాగా ఉండాలి అంటే ఒక మంత్రిలా ఒక వ్యక్తి మంత్రిలాగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి పార్లమెంట్లో సభ్యత్వం ఉండాలి హీ షుడ్ బి అన్ ఎంపీ ఆఫ్ పార్లమెంట్ ఒకవేళ సభ్యుల్లాగా లేకపోతే ఆరు నెలల తర్వాత వాళ్ళు మంత్రి వర్గంలో కొనసాగే అర్హత ఉండదు అంటే యూ కెనాట్ కంటిన్యూ ఇన్ ద కౌన్సిల్ అన్లెస్ యూ బికమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం అంటే ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కాకపు కాకుండా ఎన్ని రోజులు మంత్రివర్గంలో ఉండొచ్చు లేదా మంత్రి లాగా వ్యవహరించవచ్చు అంటే ఆరు నెలలు ఆరు నెలలు దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు అసలు ఎందుకు ఈ కండిషన్ అంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్లమెంటులో మినిస్టర్స్ అకౌంటబుల్ ఉండాలి అంటే మంత్రులు పార్లమెంట్కి పార్లమెంట్కి సమాధానం చెప్పాలి జవాబారీతనం ఉండాలి పార్లమెంట్కి సమాధానం చెప్పాలంటే ముందు వారి వారికి పార్లమెంట్కి వెళ్ళే అర్హత ఉండాలి పార్లమెంట్కి వెళ్ళే అర్హత ఎప్పుడు వస్తుంది సభ్యత్వం ఉన్నప్పుడే వస్తుంది అందుకనే కంపల్సరీగా మినిస్టర్స్ పార్లమెంట్లో మెంబర్స్ అయ్యి ఉండాలి ఒకవేళ ఒక మినిస్టర్ మెంబర్ కాకపోతే వారికి ఆరు నెలలు వ్యవధిస్తారు ఈ ఆరు నెలలలో మీరు ఖచ్చితంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీకు సభ్యత్వం రావాలి లేకపోతే మీరు మినిస్టర్ లాగా మున్ కొనసాగడానికి అర్హత ఉండదు అన్నది రాజ్యాంగం చెప్తుంది అవి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే ఓత్ ప్రమాణ స్వీకారం వీరితో ఎవరు చేయిస్తారు ఎట్లా చేయిస్తారు ప్రమాణ స్వీకారం వీరితో చేయించేది రాష్ట్రపతి మీరు సినిమాలలో చూ చూసి ఉండొచ్చు నేను భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగానికి క్రమబద్ధున్నై ఉంటాను అని అంటారు సో రెండు రకాల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి అంటే వీళ్ళు రెండు ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఒకటేమో ఓత్ ఆఫ్ ఆఫిస్ అని అంటాం ఇంకొకటి ఓత్ ఆఫ్ సీగ్రెసీ అని అంటాం ఇది చాలాసార్లు ఆబ్జెక్టివ్ టైప్లో అడిగారు ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ఏంటి ఓత్ ఆఫ్ సీగ్రసీ అంటే ఏంటి ఓత్ ఆఫ్ ఆఫీస్ ముందు తీసుకుంటారు ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే అర్థం ఏంటంటే నేను ఈ ఆఫీస్లో అపాయింట్ అవుతున్నాను కాబట్టి నేను రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగం ప్రకారం అంతఃకరణ శుద్ధితో పని చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేస్తారు రెండోది ఏంటి అంటే ఈ ఈ దేశానికి సంబంధించినంతవరకు ఎంతవరకు విశ్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని బయటికి ఇవ్వాలో అంతవరకే ఇస్తాం మిగతా సమాచారం గోప్యంగా ఉంచుతాం సీగ్రెసీ అంటే గోప్యంగా ఉంచడం ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి డిఫెన్స్కి సంబంధించిన సమాచారం మొత్తం మినిస్టర్ల దగ్గర ఉంది అది వాళ్ళు బయటికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు వారు వారు ఆ సమాచారాన్ని బయటికి ఇచ్చిందంటే దేశ దేశం చాలా క్లిష్ట పరిస్థితులలోకి వెళ్తుంది అంటే సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది భద్రత దేశ భద్రతకే హానికరం సో అట్లాంటి విషయాలు అంశాలు ఏవి వీళ్ళు బయటికి చెప్పమని కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సో రెండు ఉంటాయి వారికి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉంటుంది ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ మనకి క్వాలిఫికేషన్స్ చెప్తుంది అపాయింట్మెంట్ చెప్తుంది రిమూవల్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఓత్ ఆఫ్ సీక్రసీ అలాగే మనకి వన్ సిక్స్టీ ఫోర్ క్వాలిఫికేషన్స్ టు బికమ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ ఎవరు అపాయింట్ చేస్తారు ఇక్కడ పిఎం ప్లేస్లో సీఎం ఉంటారు ఇక్కడ ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ ఉంటారు అంటే ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారం నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మినిస్టర్లను నియమిస్తారు రెండో పాయింట్ దాని తర్వాత రిమూవల్కి వచ్చేసరికి ఒక గవ ఒక్క మినిస్టర్ని గవర్నర్ తీసేయగలుగుతారు కానీ మొత్తము మంత్రివర్గాన్ని తీసేయాలి అంటే ఆ అధికారం మాత్రం ఉట్టి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది తర్వాత కండిషన్స్ ఆఫ్ సర్వీస్ వారి జీతాలు స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది వారు ఖచ్చితంగా మినిస్టర్ అంటే ఒక మెంబర్ ఉండాలి కంపల్సరీగా స్టేట్ లెజిస్లేచర్లో లా ఎమ్మెల్యే లాగా కానీ ఎమ్మెల్సీ లాగా కానీ ఉండాలి ఒకవేళ లేకపోతే ఆరు నెలల తర్వాత వాళ్ళు మంత్రి లాగా కొనసాగే సాగే అర్హతని కోలిపోతారు ఓత్ ఆఫ్ సీక్రెసీ ఓత్ ఆఫ్ ఆఫీస్ రెండు ఉంటాయి వీరిని ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ అది వన్ సిక్స్టీ ఫోర్లో స్టేట్కి వస్తుంది సో ఇది సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏముంటుంది అంటే సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే అసలు ఎంతమంది మినిస్టర్లు ఉండొచ్చు అన్న ప్రశ్నకు వస్తే ఒకవేళ మనం యూనియన్ గురించి మాట్లాడితే కేంద్రం గురించి మాట్లాడదాం రాష్ట్రం గురించి మాట్లాడదాం ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ ఇంతమంది ఉండాలి అని రాజ్యాంగంలో ముందు లేకుండే దీన్ని మనము నైంటీ ఫస్ట్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చాం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడులో వచ్చింది ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అంటే అప్పటికి చాలా రెండు వే మనకి నైన్టీన్ నైంటీ ఆ డెకేడ్ మొత్తం పదేళ్ళు మనకి మన దగ్గర ఉట్టి కోయిలేషన్ గవర్నమెంట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఎవరికి సరిగ్గా మెజారిటీ రాక రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అట్లాంటి టైంలో ఏమవుతుందంటే నాకు ఈ ఈ మినిస్టర్ సీట్ కావాలా నాకు ఈ ఆ మినిస్టర్ సీట్ కావాలా మా పార్టీ నుండి ఇంతమంది వ్యక్తులకు సీట్లు సీట్లు రావాలి మినిస్టర్లు కావాలి అంటే మంత్రివర్గంలో పదవి కావాలి ఇట్లాంటి గొడవలు చాలా ఎక్కువైనాయి దాంట్లో ఏమవుతుందంటే ఫోకస్ అంతా మినిస్టర్ మినిస్ట్రీల మీద ప్రభుత్వంలో ఉండడం మీద షిఫ్ట్ అవుతుంది పాలించడం మీద ఉండాల్సిన దృష్టి ప్రభుత్వంలో ఉండడం అంటే అధికారంలో ఉండడాన్ని ఉండడం మీదకి వెళ్ళిపోతుంది దానివల్ల పాలన ఎఫెక్ట్ అవుతుంది అందుకనే ఈ సైజు ఒక సైజు ఫిక్స్ చేసి దీనికంటే ఎక్కువ మంది మంత్రులు ఉండడానికి వీల్లేదు అని సవరణను తీసుకొచ్చారు అయితే ఎంతమంది ఉండొచ్చు యూనియన్లో మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ లోక్సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మాత్రమే మినిస్టర్స్ లాగా ఉండడానికి వీలుంటుంది ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ దీంట్లో మనం ప్రైమ్ మినిస్టర్ని కూడా చేరుస్తాం అలాగే స్టేట్ గురించి మాట్లాడినప్పుడు మ్యాక్సిమమ్ సేమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఇక్కడ ఒక చిన్న కిట్కుంటుంది ఏంటంటే సబ్జెక్టు మినిమం ట్వెల్వ్ మినిస్టర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని ఉంటాయి నలభై ఉంటాయి ముప్పై ఎనిమిది ఉన్నాయి మన మన దేశంలో నలభై సీట్లు అరవై సీట్లు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నలభై సీట్లు అనుకోండి నలభై ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత అవుతుంది ఆరు అవుతుంది ఆరుగురు మినిస్టర్లతోని మనము రాష్ట్ర పాలన సాగించచ్చా అంటే అది కుదరదు అందుకనే మనకు ఖచ్చితంగా పన్నెండు మినిస్టర్లు కనీసం పన్నెండు మంది మంత్రులు ఉంటేనే రాజ్యపాలన కుదురుతుంది అంటే రాష్ట్ర పాలన కుదురుతుంది అందుకనే తక్కువలో తక్కువ పన్నెండు మంది ఉండాలి ఎక్కువ మనం ఎక్కువ చూసుకుంటే పన్నెండు మంది కంటే ఎంతమంది ఎక్కువ ఉండాలి అంటే పదిహేను శాతం ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ సైజుని మనం వన్ సిక్స్టీ ఫోర్ అంటే నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చాము ఇంతకుముందు ఈ సైజు లేకుండే ఇది సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన సమాచారం దాని తర్వాత మనకు నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ క్లాసిఫికేషన్ కేంద్రంకి మాత్రమే వర్తిస్తుంది రాష్ట్రాలకి వర్తించదు ఇంకొక ముఖ్యమైన గమనిక ఇక్కడ ఏంటి అంటే ఇది అసలు రాజ్యాంగంలో ఇచ్చే ఇవ్వలే ఇవ్వబడి లేదు ఎందుకు మరి ఇది చేస్తారు అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ పాలన సౌలభ్యం కోసం చేస్తారు ఇది అంటే అందరూ మినిస్టర్స్ ఇప్పుడు ఎనభై మంది ఎనభై నాలుగు మంది వరకు ఉండొచ్చు మినిస్టర్స్ కేంద్రంలో ఎనభై నాలుగు మంది ఒకటేలాగా ఉండరు వాళ్ళని మళ్ళీ హయర్ ఆర్కియల్గా డివైడ్ చేయాల్సి వస్తుంది అప్పుడే పాలన సులభం అవుతుంది అయితే దీంట్లో ముందు వచ్చేది ఎవరు అంటే మీరు వినుంటారు క్యాబినెట్ మినిస్టర్స్ అని అంటారు క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు అంటే దేశ పాలనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే శాఖల మంత్రులని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు ఉదాహరణకి హోమ్ ఫైనాన్స్ డిఫెన్స్ ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి పాలనలో అంటే రోజు రోజు పాలనలో డే టు డే అడ్మినిస్ట్రేషన్లో వీటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అంటే ఇవి లేకుండా ఈ శాఖలు లేకుండా రోజువారీ పాలన వీలుబడదు అట్లాంటి శాఖలన్నిటినీ క్యాబినెట్ మినిస్ట్రీస్ లాగా ప్రకటిస్తారు ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరికంటే పైన ఉంటారు అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది క్యాబినెట్ మినిస్టర్స్కి ఉంటుంది అయితే క్యాబినెట్ మినిస్టర్స్ పదిహేను నుండి ఇరవై మంది వరకు ఉంటారు మీరు ఎప్పుడన్నా న్యూస్లో ప్రైమ్ మినిస్టర్ గారు క్యాబినెట్ మిని మీటింగ్ జరిగింది అని అన్నప్పుడు మీరు గమనించండి పదిహేను పదహారు మంది కంటే ఎక్కువ ఉంటారు ఇరవై మంది మాక్సిమం ఉంటారు వాళ్ళని మనం క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు వీరు ప్రతి వారము ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన కలుస్తారు ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారు క్యాబినెట్ మీటింగ్ ఎవరి అధ్యక్షతన జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడైనా ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతుంది రాష్ట్రపతి అధ్యక్షతన జరగదు సో ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ వారానికి ఒకసారి జరుగుతుంది అతి కీలకమైన నిర్ణయాలు అతి ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు క్యాబినెట్ ఆమోదంతోనే తీసుకుంటారు సో క్యాబినెట్ ఆమోదించింది కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి మాట వస్తుంది పేపర్లో క్యాబినెట్ ఆమోదం ద్వారా జరుగుతుంది సో ఇది క్యాబినెట్ మినిస్టర్స్ వీరి తర్వాత మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అని అంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కారు వీళ్ళు కూడా దేశానికి అంటే కేంద్రానికి సంబంధించిన మంత్రులే కానీ క్యాబినెట్ మినిస్టర్ల తర్వాత స్థాయిలో ఉండే వాళ్ళని మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటారు దీంట్లో రెండు రకాలు ఉంటాయి విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అని అంటారు అంటే ఏ శాఖలకైతే క్యాబినెట్ హోదా ఉండదో వాటికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మినిస్టర్స్ ఉంటారు ఉదాహరణకి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ టూరిజం విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే వారి టూరిజం ెట్ హోదా లేదు దానికి కేంద్రంలో ఒక మంత్రివర్గ శాఖనే అది కానీ దానికి కేబినెట్ హోదా కల్పించలేదు కాబట్టి కిషన్ రెడ్డి గారిని మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అని అంటారు దాని తర్వాత వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం కాకముందు కిషన్ రెడ్డి గారు వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్ట్రీలో ఉండే అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ హోమ్ మినిస్ట్రీ అని అనేవాళ్ళం దాని అర్థం ఏంటంటే వారు స్వయంగా పనిచేయలేరు వారు వారు కేంద్ర క్యాబినెట్ మంత్రి కి కిందనే పనిచేయాలి దాన్ని వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటారు అంటే ప్రథమం ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది క్యాబినెట్ మినిస్టర్స్ వారి తర్వాత రెండో స్థాయి విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉండే మినిస్టర్స్కి ఉంటుంది మూడో స్థాయి వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉండే మినిస్టర్స్కి ఉంటుంది కానీ రాజ్యాంగంకి వరకు అందరు మినిస్టర్స్కి అదే స్థానం అదే స్థాయి ఉంటుంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని రాజ్యాంగంలో ఉండదు ఇది ఉట్టి పాలనా సౌలభ్యం కోసం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే తీసుకొచ్చిన హైర్ఆర్కి హయర్ ఆర్కీలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ప్రైమ్ మినిస్టర్ తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మినిస్టర్స్ ఉంటారో వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మినిస్టర్స్ ఉంటారు ఈ ఈ క్రమంలో వాళ్ళ వారిని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్ ఛార్జ్ వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కేంద్రంలో మాత్రమే ఉంటుంది రాష్ట్రాలలో ఉండదు ఇది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాని తర్వాత మనం లాస్ట్కి డిస్కస్ చేయాల్సింది ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఇంకా వన్ సిక్స్టీ సెవెన్ ఇవి మెయిన్గా దేంతో క్లియర్ డీల్ చేస్తాయంటే డ్యూటీస్ విత్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ కింద ప్రధానమంత్రి వన్ సిక్స్టీ సెవెన్ కింద ముఖ్యమంత్రి మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్లో ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఉండే సంబంధం ఎట్లాంటిది ప్రధానమంత్రికి మంత్రివర్గానికి ఉండే సంబంధం ఎట్లాంటిది అన్న ప్రశ్న అడిగారు సో మెయిన్స్ పరంగా ఇది చాలా చాలా ముఖ్యము సివిల్ ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో ఎట్లాంటి అంటే ఎన్సీక్యూస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఈ కింది ఆర్టికల్స్లల్లో ఏ ఆర్టికల్ ప్రధానమంత్రి కి రాష్ట్రపతికి ఉండే సంబంధం గురించి చెప్తుంది అని అంటే ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ సో ఫస్ట్ మీరు ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ఏమంటుంది ఫస్ట్ ఏం పాయింట్ చెప్తుందంటే ప్రెసిడెంట్ ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు ఈ దేశానికి సంబంధించి ఏ నిర్ణయం నిర్ణయం అయినా మంత్రివర్గమే తీసుకుంటుంది మంత్రివర్గం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రెసిడెంట్కి చలి తెలిపే బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది ఆల్ డెసిషన్స్ మస్ట్ బీ కన్వేడ్ మస్ట్ బీ కన్వేడ్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు ప్ర రాష్ట్రపతికి చెప్పాలి ఎందుకంటే నిర్ణయం తీసుకుంది ఎవరు మంత్రివర్గం ఇది ఖచ్చితంగా రాష్ట్రపతికి ఎందుకు తెలియాలి అంటే నిర్ణయం తీసుకుంది మంత్రివర్గమే కానీ దాన్ని ఫైనల్గా ఇంప్లిమెంట్ చేసేది ఎవరి పేర్లో దాన్ని ఫైనల్గా ముందుకు తీసుకొచ్చేది ఎవరి పేర్లో రాష్ట్రపతి పేరు కిందనే తన అమల్లోకి తీసుకొస్తారు అందుకనే మంత్రివర్గం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలిపే బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే మంత్రులకి రాష్ట్రపతికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి మంత్రులకి రాష్ట్రపతికి ఏ రకమైన కమ్యూనికేషన్ కావాలన్నా ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ ద్వారానే ఉంటుంది ప్రధానమంత్రి ద్వారానే ఉంటుంది మంత్రులు మేము పోయి రాష్ట్రపతిని ప్రత్యక్షంగా కలుసు కలుసుకుంటామంటే వీలు పడదు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రధాన రాష్ట్రపతి ప్రధానమంత్రికి చెప్పచ్చు ఈ విషయం మీద ఒక్కసారి మీరు మంత్రివర్గంతో చర్చించండి కన్సిడర్ ఆ మ్యాటర్ ఏదన్నా ముఖ్యమైన అంశం ఉంది ఈ మన్ ఈ అంశం మీద ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీరు మీ మంత్రివర్గంతో చర్చించుకొని నాకు చెప్పండి అని రాష్ట్రపతి ప్రధానమంత్రికి చెప్పే అధికారం ఉంటుంది అంటే రాష్ట్రపతి కూడా మంత్రులతోని ప్రత్యక్షంగా మాట్లాడరు ఏది మాట్లాడాల్సి వచ్చినా ప్రధానమంత్రి ద్వారానే మాట్లాడతారు దీని అర్థం ఏంటంటే ప్రధానమంత్రి లింక్ ఎవరెవరికి ప్రెసిడెంట్కి మినిస్టర్స్కి ప్రెసిడెంట్కి మినిస్టర్స్కి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ కావాలి అన్న కంపల్సరీగా అది ప్రధానమంత్రి ద్వారానే కావాలి ఇది ఎందుకు ముఖ్యం అంటే దీని ద్వారానే ప్రధానమంత్రి తన అధికారాన్ని మినిస్టర్ల మీద చూపిస్తారంటే హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం కదా ఎట్లా వారి అధికారాన్ని చూపిస్తారు మంత్రుల మీద అంటే దీని ద్వారా వారికి రాష్ట్రపతితో ఏ రకమైన ప్రత్యక్ష సంబంధం ఉండదు వారి ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రపతికి తెలపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది ఒకవేళ ప్రధా రాష్ట్రపతికి ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఏదన్నా చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు రాష్ట్రపతి విషయాన్ని మంత్రివర్గానికి ప్రధానమంత్రి ద్వారా తెలపాలి సో టూ కమ్యూనికేషన్ ఫ్లో కమ్యూనికేషన్ ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి ఎలాంటి కమ్యూనికేషన్ అయినా కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ ద్వారానే కావాలి అలాగే ఒకవేళ ఒక ఒక మంత్రి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఈ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం మంత్రివర్గానికి కూడా తెలియ తెలియజేయాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది ఉదాహరణకు ఒక మంత్రి అనుకోకుండా ఏదన్నా స్కీమ్ అనౌన్స్ చేశారు లేదా ఏదైనా ఇనిషియేటివ్ ప్రభుత్వ ప పథకాన్ని అనౌన్స్ చేస్తారు ఆ ప్రభుత్వం అంటే సమయం బట్టి కొన్ని కొన్నిసార్లు అట్లాంటి పనులు చేయాల్సి వస్తుంది ఆ పథకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి తెలిపి వారి ఆమోదం తీసుకోవాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది సో ఈ మూడు ప్రైమ్ మినిస్టర్కి సెవెంటీ ఎయిట్ కింద ఉంటాయి సేమ్ ఇదే నేను ఏదైతే సెవెంటీ ఎయిట్ కింద ప్రైమ్ మినిస్టర్కి చెప్పానో సేమ్ ఇదే వన్ సిక్స్టీ సెవెన్ కింద సీఎంకి ఉంటుంది అంటే గవర్నర్కి మంత్రివర్గానికి ప్రత్యక్షంగా ఎట్లాంటి సంబంధాలు ఉండవు గవర్నర్ ఏది మంత్రివర్గానికి సూచించాలన్నా ముఖ్యమంత్రి ద్వారానే సూచించాలి మంత్రివర్గం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గవర్నర్కి తెలిపాల్సిన అవసరం తెలు తెలపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది మన్ ఒకవేళ గవర్నర్ ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా ఆ విషయాన్ని మంత్రివర్గానికి ముఖ్యమంత్రి ద్వారానే తెలిపాలి ఒక మంత్రి తన వ్యక్తిగతంగా తీసుకున్న ఒక నిర్ణయం గురించి మంత్రివర్గానికి తెలిపాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రికే ఉంటుంది ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ సీఎంకి కూడా వర్తిస్తాయి సో ఈ మూడు ఆర్టికల్స్ మీకు తెలుస్తాయి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఈ మూడు తెలుస్తే మీకు ప్రధానమంత్రికి మంత్రివర్గానికి ఉండే సంబంధాల గురించి అర్థమవుతుంది దాని తర్వాత నెక్స్ట్ మనకి సెవెంటీ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఈ ఈ అధికారాలు అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్కి సంబంధించినవి అసలు ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తుల అవసరం ఏముంది అన్నది తెలియాలి మన దగ్గర రాజ్యాంగం కి రాజ్యాంగ బద్ధంగా పాలన జరగాలి అంటే పాలన పేరు మీద మీరు ఏం చేసినా అది రాజ్యాంగబద్ధమై ఉండాలి కాన్స్టిట్యూషనల్ లిమిట్లోనే చేయాలి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యానికి రాజ్యాంగానికి అతీతంగా చేయడానికి వీల్లేదు అయితే రాజ్యాంగబద్ధంగా నేను చేయాలి నేను ఒక మంత్రిని నేను ఒక కొత్త చట్టం తీసుకొద్దాం అనుకుంటున్నా నాకు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ చట్టం తీసుకొచ్చినా అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి కానీ నాకు అసలు ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఉండాలా ఉందా లేదా ఎట్లా దీన్ని రాస్తే బాగుంటుంది దీంట్లో ఏదైనా మార్పులు తీసుకురావాలా ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఒక నిపుణుడు కావాల్సి వస్తుంది చట్టంలో చట్టంలో నైపుణ్యత ఉన్న ఒక వ్యక్తి అవసరం పడుతుంది ఆ చట్టంలో నైపుణ్యత ఉన్న వ్యక్తిని అయితే అటార్నీ జనరల్ లాగా అపాయింట్ చేస్తారు రాష్ట్రానికి అయితే అడ్వకేట్ జనరల్ లాగా అపాయింట్ చేస్తారు సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీరు లీగల్ ఎక్స్పర్ట్స్ వీరి ముఖ్యమైన పని ఏంటి అంటే అడ్వైజింగ్ ద గవర్నమెంట్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చట్టపరమైన సలహాలు చూట చూ సూచనలు ఇవ్వడానికి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ వారు వారి ఇంకొక రోల్ ఏంటంటే మీరు గమనించుకొని ఉంటే చాలా కేసులు మనము రా రాష్ట్రానికి వ్యతిరేకంగా లేదా కేంద్రానికి వ్యతిరేకంగా ఇస్తాం ఉదాహరణకి నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడ్డాయి ఎవరు ఉల్లంఘించారు అంటే ఉట్టి రాష్ట్రం కింద రాష్ట్రం అనే పదం కింద వచ్చేవాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ హక్కు ఉంటుంది అంటే వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు వాళ్ళు వారు మాత్రమే నా హక్కులని ఉల్లంఘించగలుగుతారు అయితే నేను ఎవరి మీద కేసు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఒక కేసు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ పడినప్పుడు వారిని ఎవరు డిఫెండ్ చేస్తారు అంటే

ఎన్ ఎనీ కోర్ట్ ఎక్కడ కేసు పడ్డా వారి బాధ్యత వారే చూసుకోవాలి వారు వారు వాదిస్తారు లేదా వారి కింద పనిచేసే వ్యక్తులు మీరు వినుంటారు సాలిసిటర్ జనరల్ అంటారు అడిషనల్ సాలిసిటర్ జనరల్ అంటారు అడిషనల్ అటార్నీ జనరల్ అంటారు సో వీళ్ళందరూ వారి కింద పనిచేసే వ్యక్తులు వారే వాదిస్తారనమాట సో అటార్నీ జనరల్ ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు సూచనలు కేంద్ర ప్రభుత్వంలో ఎవరొస్తారు ప్రధానమంత్రి మంత్రివర్గం పార్లమెంట్ వస్తుంది ప్రెసిడెంట్ రారు రాష్ట్రపతి ఎందుకు రారు అంటే రాష్ట్రపతికి న్యాయపరమైన సూచనలు ఇచ్చేది సుప్రీంకోర్టు కాబట్టి రాష్ట్రపతి రాదు రాష్ట్రపతి కాకుండా ఇతరులు ప్రధానమంత్రి మంత్రివర్గము లేదా బ్యూరోక్రెట్స్ ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా ఒక్కసారి అటార్నీ జనరల్ని సంప్రదిస్తారు ఈ నోటిఫికేషన్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా రేపొద్దున దీని మీద ఏదైనా కేసు పడే ఆస్కారం ఉందా ఇట్లా సంప్రదింపులు జరిగిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో లీగల్ ఎక్స్పర్టీస్ ఎప్పుడైనా లీగల్ ఎక్స్పర్టీస్ ఎప్పుడైనా అటార్నీ జనరల్ ఇస్తారు ఎగ్జిక్యూటివ్ కి లెజిస్లేచర్ అయితే పార్లమెంట్ కి సలహా ఇవ్వడానికి అటార్నీ జనరల్ పార్లమెంట్ కి వెళ్ళాలి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు నిలబడి మాట్లాడాలి పార్లమెంట్ కమిటీలలో సభ్యత్వం తీసుకోవచ్చు కానీ ఓటు వేసే హక్కు ఉండదు ఎందుకంటే పార్ ఉదాహరణకి పార్లమెంట్లో ఒక కొత్త చట్టంని ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఈ చట్టం మంచి ఉందా లేదా ఎవరిని అడగాలి పార్లమెంట్ అటార్నీ జనరల్ని అడుగుతుంది కానీ ఎక్కడికి వెళ్ళి అడగాలి పార్లమెంట్ స్థాయిని తగ్గించి మనం అటార్నీ జనరల్ దగ్గర పంపలేము సో అటార్నీ జనరలే పార్లమెంట్ దగ్గరకు వచ్చి వారి అభిప్రాయాన్ని తెలుపుతారు అటార్నీ జనరల్కి అందుకనే పార్లమెంట్లో మాట్లాడే అధికారం ఉంటుంది పార్లమెంట్కి చెప్పే అధికారం ఉంటుంది పార్లమెంట్ కమిటీ లో సభ్యుల్లాగా నియమింపబడే అధికారం ఉంటుంది కానీ ఓటేసే హక్కు ఉండదు ఓటేసే హక్కు ఎందుకు ఉండదు ఎందుకంటే వారు పార్లమెంటు సభ్యులు కాదు కాబట్టి సేమ్ నేను మీకు ఏవేవైతే అటార్నీ జనరల్కి చెప్పానో అవి అడ్వకేట్ జనరల్కి కూడా వర్తిస్తాయి ఇది అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు మనకి ఇంకా మీతై తెలివాల్సింది ఏంటంటే ప్రథమమైనది ఈ అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు వీరికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటి సుప్రీంకోర్టు జడ్జికు ఉండే అర్హతలు వీరికి ఉండాలి వీరికి ఎన్ ఎంత పదవీ కాలం ఉంటుంది వారి పదవీ కాలం వారి జీతము ఇవన్నీ నిర్ణయించుకునే అధికారం నిర్ణయించే అధికారం ప్రధానికి మాత్రమే ఉంటుంది అలాగే అడ్వకేట్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు గవర్నర్ అపాయింట్ చేస్తారు అడ్వకేట్ జనరల్ జీతము అడ్వకేట్ జనరల్ కాల అంటే పదవీ కాలము ఇవన్నీ నిర్ణయించే అధికారం గవర్నర్కి ఉంటుంది ఇది అటార్నీ జనరల్ ఇంకా అడ్వకేట్ జనరల్కి సంబంధించిన సమాచారం దీంతో మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ ని ముగిస్తున్నాము యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రివర్గం అటార్నీ జనరల్ గురించి డిస్కస్ చేసాం అలాగే మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా డిస్కస్ చేసాము స్టేట్ ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ ప్ర ముఖ్యమంత్రి మంత్రివర్గము అడ్వకేట్ జనరల్ వీరి గురించి చర్చించాము మనం అన్ని కంపారెటివ్లో కంపారిజన్తో చర్చించుకున్నాం ఎందుకంటే చాలామందికి ఈ కంపారిటివ్ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయలేకపోతున్నారు పేపర్ స్టాండర్డ్ ప్రతి అంటే సంవత్సరం సంవత్సరం తరబడి పేపర్ స్టాండర్డ్ పెరుగుతూ పోతుంది సివిల్ సర్వీసెస్ అయినా స్టేట్ అయినా కూడా అందుకనే కంపారిటివ్గా చదివితే మీకు గుర్తుంటుంది ఈజీగా ఉంటుంది నేను వచ్చే ఎపిసోడ్లో లెజిస్లేచర్తో స్టార్ట్ చేస్తాను అంటే పార్లమెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్తో స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ